శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి, వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 రోజుల నుంచి విజయవాడ నగరంలో కురిసిన కుంభవృష్టి కారణంగా మొత్తం కూడా జలమయమైపోయింది విజయవాడ నగరం అంతా. ముఖ్యంగా తీసుకుంటే మనకు ఈ సింగునగర ఫ్లైఓవర్ మీద ప్రస్తుతం సింగునగరం ఏరియా అంతా కూడా నిన్న రోజు మొత్తం జలమయమైపోయింది. అక్కడ నుంచి కూడా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రి 3 గంటల వరకు ఇక్కడే ఉండి కూడా మొత్తం కూడా ఇక్కడ పరిస్థితులంతా కూడా సమీక్షించడం జరిగింది. ఇక్కడి కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన సీఎంఓగా చేసుకుని రాత్రి 2-3 గంటల వరకు కూడా ఇక్కడ మొత్తం కూడా అన్ని పరిస్థితులను సమీక్షిస్తూ ఇక్కడే ఉండిపోయారు ఆయన. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఎమర్జెన్సీ కోసం ఒక బోటు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ వస్తున్నారు మహిళలు. అమ్మ ఒక్క నిమిషం అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గొడవేరు మధ్యగట్ట. ఏమమ్మా అక్కడ ఏం ప్రమాదం జరిగింది? ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంతా? అసలు మా కట్ట మీదకి ఏమీ రావట్లేదు, పొద్దు నుంచి ఏమీ లేవు. మరి అందరికి తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు. మాకు ఇబ్బందిగా పొద్దున్న వస్తే ఇప్పుడు వెళ్తున్నాము, పాలు కూడా మాకు రాలేదు. ఇలాగైతే ఎలాగండి? అది అందరికీ రావాలి, అందరూ తీసుకోవాలి, అందరూ బాధలో ఉన్నారు కాబట్టి. అది మొత్తం కూడా మీకు ఎట్లా నిత్యావసరం అందడం లేదు? ఏమి కట్ట మీదకి అయితే రావట్లేదండి, కట్ట మీదకి అయితే ఏమి రావట్లేదు. ఇక్కడ వరకు ఓకే, మరి లోపల ఇంకా రాజీనగర్ ఉంది, పాయకాపురం ఉంది, సుందరి నగర్ ఉంది, చాలా మంది ఉన్నారు. కాలనీస్ ఉన్నాయి, కాలనీస్ లో ఎవరు పట్టించు? ఫోర్త్ లైన్ థర్డ్ లైన్ అని ఉన్నాయి న్యూ రాజరాజేశ్వరిపేట ఏరియాలో. ఆ లోపలికి అయితే ఇంకెవరు వెళ్ళల. ఇక్కడ వాళ్ళంతా చూస్తే పరిస్థితి ఇక్కడ మాత్రమే వస్తున్నాయి, డాబా హోటల్ సెంటర్ వరకు మాత్రమే వస్తున్నాయి. ఏ వచ్చినా ఆ లోపలికి పడవలు ఇవి రావట్లా, మెయిన్ రోడ్లోకి వెళ్ళింది పిలిచినా కూడా రావట్లా. మేము పిల్లలతో ఇబ్బంది పడి అలా మునుగుతా బతుకుతా వస్తాము. అక్కడ వరకు అయితే అన్ని వస్తున్నాయి కాదనట్లేదు, అక్కడి నుంచి మాత్రం ఏమి అందుబాటులో ఉండట్లేదండి. మెయిన్ రోడ్ మీద కాదు, సందులో కూడా రావాలి. మేము గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయి నిన్న పొద్దు నుంచి కరెంట్ లేదు, ఫుడ్ లేదు. ఇక మేము ఫిక్స్ అయిపోయి బయటకు వచ్చి ప్రాణాలు తెగించి బయటకు వచ్చాము. మేమైతే లోపల కూడా పంపించాలి సహాయక చర్యలు, సెంటర్ వరకే కాదు. ఇది సహాయక చర్యలు కొంతవరకు మాత్రమే అందుతున్నాయని, అంటే లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే కాలనీలు ఉన్నాయో ఇది పరిస్థితి. ఇక్కడ ప్రజల ఆవేదన కూడా వీళ్ళందరినీ చూడవచ్చు అనమాట. ఆ ప్రాంతం నుంచి ఎలా తరలి వెళ్తున్నారో మొత్తం కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ కాదు, లోతట్టు ప్రాంతాలు అంటే సింగునగర్లోని కాలనీలోకి వెళ్తే మొత్తం కూడా అక్కడ జలమయమైపోయాయని చెప్తున్నారు. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. అయితే అక్కడతో పాటు మరికొన్ని కాలనీల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నా కూడా పెద్దగా అధికారులు వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది అయితే అంటున్నారనమాట. తమకు కూడా అన్ని కాలనీలకు కూడా సమానంగా, అంటే వరద ఉధృతికి దెబ్బతిన్న అన్ని కాలనీలలో కూడా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సహాయక సహకారాలు అందించడంలో సహాయం అందించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం ఇప్పుడు కాలనీలోకి వెళ్తున్నాం, కాలనీలో పరిస్థితి ఎలా ఉందనేది చూసుకుంటాము. అదో ఇంటి వద్దకే సరుకులు పంపిణీ, పవర్ సరఫరా శాఖ ఆధ్వర్యంలో సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఇక్కడికి వాహనాలు వస్తున్నాయి. చూద్దాం లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్తాం, పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉందంట. ఓకే, ఇక్కడ మనం పోతే అక్కడ లారీల వద్ద ఒక్క నిమిషం ఏమన్నా ఇవి పాల ప్యాకెట్లు. అదో లారీల వద్ద అందరికీ కూడా పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. మొత్తం కూడా ఆ లారీ అక్కడ ఉంది కదా, మొత్తం వరద బాధితులంతా కూడా లారీల చుట్టూ గుమ్ముగూడారు. మొత్తం కూడా పాల ప్యాకెట్లను వాటిని తీసుకొని వెళ్తున్నారన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.